సాహోరే బాహుబలి. విజయం అంటే రణక్షేత్రం రక్తపాతం కాదు, గెలవటం, తనలోని శత్రువులను మాలిన్యాలను తుదముట్టించడం, తనపై తాను యుద్ధం ప్రకటించుకుని అందులో గెలవాలంటే అపారమైన ఆత్మశక్తి కావాలి. ఈ యుద్ధంలో గెలిచిన వాడే జినుడవుతాడంటుంది జైన ధర్మం. ఆశల కన్నా ఆశయం, సామ్రాజ్యం కన్నా చైతన్యం ముఖ్యమని నమ్మి పాదాల ముందుకు వచ్చిన రాజ్యాధికారాన్ని అంతులేని సంపదలను తృణప్రాయంగా భావించిన వాడే బాహుబలి. అతని కథ నిత్య స్మరణీయం. జైన ధర్మ ప్రచారకులను తీర్థంకురులంటారు, అంటే తరింపజేసేవారని అర్థం. వీరు 24 మంది. వీరిలో చివరివాడు వర్ధమాన మహావీరుడు, మొదటివాడు ఋషభదేవుడు. అతన్నే ఋషభనాథుడు, నాథుడని కూడా పిలుస్తారు. ఇతనికి 2 భార్యలు. మొదటి భార్య సంతానంలో పెద్దవాడు భరతుడు, 2 భార్య కుమారుడు బాహుబలి. తన రాజ్యంలో అయోధ్యను పెద్ద కొడుకు భరతుడికి, తక్షశిలను బాహుబలికి ఇచ్చి ఋషభదేవుడు తపస్సుకు వెళ్ళిపోతాడు. భరతుడు రాజ్య విస్తరణ కాంక్షతో తమ్ముడితోనే యుద్ధానికి సిద్ధపడతాడు. పెద్దలు వారించి జనక్షయం కన్నా వారిద్దరూ నిరాయుధులుగా తలపడి గెలిచిన వారు రాజ్యాన్ని పొందేలా ఒప్పిస్తారు. ద్వంద్వయుద్ధంలో బాహుబలి ముందు భరతుడు నిలవలేక నిబంధనలను ఉల్లంఘించి చక్రరత్నమనే ఆయుధాన్ని తమ్ముడి మీద ప్రయోగించాడు. దాంతో ఆగ్రహించిన బాహుబలి తన ఉక్కు పిడికిలతో అన్న తల బద్దలు కొట్టబోతాడు. కానీ అదే క్షణంలో ఆయనలో అంతర్మదనం ప్రారంభమైంది. అశాశ్వతమైన రాజ్యం సంపదల కోసం సొంత సోదరుడిని చంపాలనుకోవడం తప్పని భావించాడు. తన రాజ్యాన్ని కూడా ఏలుకోమని తన సోదరుడికి చెప్పి వైరాగ్యంతో తపోశలకు వెళ్ళిపోయాడు. త్రయోత్సర్గ, ఇదో సమాధి స్థితి. నిశ్చలంగా ఒకే చోట కదలకుండా నిలబడి ఆత్మసాధన చేయటం. యోగ మార్గంలో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు మాత్రమే ఈ స్థితిలో తపస్సు చేయగలుగుతారు. బాహుబలి తన తపస్సుకు ఇదే మార్గాన్ని అనుసరించారు. శరీరం నిండా లతలు అల్లుకున్నా, చీమలు పాములు పాకుతున్నా శిలా విగ్రహంలా నిలబడి ఆయన తపస్సు కొనసాగించినా ఆత్మ సాక్షాత్కారం కలుగలేదు. అప్పుడు తండ్రి ఋషభదేవుడు అహంకారం అనే ఏనుగును దిగమని సందేశం పంపాడు. బాహుబలి అహంకార విముక్తిని, తద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా పొందాడు. తర్వాత తీర్థంకురుడిగా జైన మతాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి మైత్రీ టీవీ.